Hi friends, welcome to my channel. This video lo liver curry ela ready chesukovalo chuddam friends. This liver curry anedi oka 5 nimshallo prepare chesukovochu. Chapati lokaina rice lokaina idi chala tasty ga untundi. Ippudu preparation ento chuseddam. Munduga stove pai oka pan petteskoni dantlo 2 tablespoon of oil vesukovali friends. Ikkada nenu 1/2 kg liver prepare chestunnanu. Daniki 2 tablespoon of oil vesukunnanu. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కల్లాగా ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఆయిల్ లోనే ఎర్రగా వేగనివ్వాలన్నమాట ఆనియన్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు ఇలా ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు Add chescovali, paspu vescuna tarvata concham, alam velulu paste kuna, add chescovali friends. Paspu adevidanga alam velulu paste anedi, pachpasana poyanta vareki, ailone, ividanga, maganichkovali, ila magina tarvata, dintloki, manamundaga, freshia kadi petkuna, liver ni vescovali friends. Liver epudaina half lemon, concham paspu vesconi, kadukovali, randomudsarlo, ala ite smell anedi undadu, dintlona concham that could have velputunanamata, valusariga iverka the kadjisi yadamvala manaki, neatia kadukovali, ala ite smell anedi radu, taste could a chal bond and the lemon vedamvala, taravata muta petesconi, oko 2 minutes taravata chuste manaki ividanga. Cook outundi, ipud dintloki, concham oxari kalpesconi, karam anedi, add chescovali, pachmich vescunanka, karam chuscon vescovali, friends, ikraneno, karam add chesunano, 3 tablespoons of karam vescunano, taravata, 2 tablespoons of salt could add chesesano, friends, erunditini, oxari, e pieces kipatantavaraki, kalpukovali, indulo water in a aim add che kuda the friends. ఇందులో ఉన్న వాటర్ సరిపోతాయన్నమాట ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమాటో పీసెస్ అనేది మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి టమాటో వేసుకోవడం వల్ల గ్రేవీ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషస్ వరకు దీన్ని కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అలా అయితే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది 3 నిమిషస్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఆయిల్ ఆయిల్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసుకొని దీన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొత్తిమీర పుదీనా ఏవేవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1-2 నిమిషస్ ఆన్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ లోకైనా చపాతి లోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్